नमस्ते बीसीएन न्यूज़ को स्वागत ना पेरु नीलिमा मुंदुगा मुख्यांशालु तेनालीलो रतन टाटा विग्रहं तयारी काटूरी आर्ट गैलरी कृषिनि कोन्याडिन मंत्री नादेंड्ल मनोहर बोरुगड्ड अनिल कुमार अरेस्ट पै आयन सतीमणि मौनिक आंदोलन ना भर्त एक्कड उन्नाडो चेप्पालंटू डिमांड వాల్మీకి జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకం జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి కార్మిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి కడప కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ కార్మికుల ఆందోళన తెనాలి ఆటోనగర్ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహాల తయారీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే ఈ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని తాజాగా రూపొందించారు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటాని పేర్కొన్నారు తక్కువ సమయంలో విగ్రహాన్ని రూపకల్పన చేసి తెనాలి ప్రత్యేకతను దేశమంతటా మరోసారి తెలియజేశారని మంత్రి కొనియాడారు ఇదే తరహాలో మరింత పేరును సంపాదించాలంటూ కొనియాడారు ప్రపంచం గర్వించే వ్యక్తి సమాజం కోసం అదే విధంగా ఒక పారిశ్రామికవేత్తగా దేశానికి మనం ఎవరం కూడా ఊహించని విధంగా ఎన్నో సంస్థలు స్థాపించి భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ప్రొడక్ట్ అంటే టాటా ప్రొడక్ట్ అనే విధంగా కష్టపడి తన వ్యాపారాన్ని కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా రతన్ టాటా గారు అద్భుతమైన సేవలు అందించారు మన దేశానికి అనేక విషయాల్లో ప్రభుత్వాలతో పాటు ఆయన చేసిన కార్యక్రమాలు వైద్య రంగంలో గానివండి సామాజిక స్ఫూర్తితో గానివండి విద్యావసరాల గురించి గానివండి ఎప్పుడూ కూడా ఆయన భవిష్యత్తు గురించి భావితరాల గురించి భారతదేశంలో ఉన్న మన టాలెంట్ ని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి వేదిక ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్ గా మన వ్యాపారాలు పెరుగుతాయి మన చదువులు పెరుగుతాయి ఎంతో టాలెంట్ ఉంది మన భారతదేశంలోనే భావన తోటి ఆయన చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు ఆంధ్రప్రదేశ్ కి ఆయనకున్న అనుబంధం మనందరం కూడా ఎప్పటినుంచో చూస్తానే వచ్చాం ఆ ఈ రోజు తెనాలి ప్రత్యేకత మరొకసారి కాటూరి గారు నిలబెట్టారు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను వాళ్ళలో ఉన్న టాలెంట్ ని వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకతని మనం గుర్తించొచ్చని రతన్ తాత గారే చూపించారు ఆయన చేసిన విరాళాలు బహుశా ప్రపంచంలోనే ఎవరు ఆ విధంగా అన్ని విరాళాలు ఇచ్చి ఉండరు ప్రత్యేకంగా యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి స్కూల్స్ కి ఆయన అద్భుతంగా సపోర్ట్ చేసి వేల కోట్ల రూపాయలు ఆయన ఒక దాతగా నిలబడ్డారు రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో రతన్ తాత గారితో ఉన్న పరిచయాలు కలిసి చేసిన అనేక కార్యక్రమాలు అవన్నీ కూడా స్మరించుకుంటూ మీ సేవలు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఏ విధంగా రతన్ తాత గారిని మనం ఈ రోజున గుర్తించి కాటూరి వారి ద్వారా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన కష్టపడి తయారు చేశారు అదే రీతిలో మనందరం కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమల శ్రీవారిని సినీ నటి రాశి దర్శించుకున్నారు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు తెలంగాణలోని యాదగిరి నరసింహస్వామిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి అద్భుత కట్టడం కేసీఆర్ వాళ్లే సాధ్యమైందన్నారు ఈ ఆలయం అభివృద్ది కాకముందు ఎలా ఉండేదో తనకు తెలుసన్నారు అందరూ ఎన్నో వ్యయ ప్రయాసాలు పడేవారని తెలిపారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసి యాదాద్రి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు ఈ గుడి టోటల్ గా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసేటప్పుడు వచ్చాను అప్పుడు పూర్తిగా అవలేదు మా అభిమాని శ్రీధర్ తీసుకొచ్చి అన్ని చూపించారు అయితే మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ రోజు నేను వస్తున్నాను నిజంగా ఈ విషయంలో మరి కేసీఆర్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేది నాకు తెలుసు ఇప్పుడు టోటల్ గా చూసేటప్పుడు లోపలికి వెళ్ళి కానీ బయట కానీ చూసేటప్పుడు అసలు ఎంత మార్పు ఉంది చాలా మన తెలంగాణకే వచ్చి ఒక చాలా గర్వకరమైన ఒక విషయం
ఇంత బ్రహ్మాండంగా ఎంత మంది కష్టపడ్డారు ఎంత నష్టపోయింది ఇవన్నీ నాకు తెలుసు కానీ మొత్తానికి మన రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది అద్భుతమైన ఒక గుడి అయిపోయింది ఇది ఒకటే మన తెలంగాణ వాళ్ళకే కాదు ఇది రేపు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు మన సౌత్ ఇండియా నుంచి కూడా అందరూ రావాలి అందరికీ లక్ష్మీ నరసింహ స్వామి అంటే వెంటనే వాళ్ళ యాదాద్రి గురించే చెప్తున్నారు సో అక్కడికి వెళ్తున్నారు వస్తున్నారు ఈ విధంగా స్వామివారు కూడా ఏంటంటే ఆయన ఆశీర్వాదం అందరికీ ఇవ్వాలి వాళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోయి వచ్చిపోయి వాళ్ళందరూ కష్టాలు దూరం అయిపోయి అందరూ సంతోషంగా అంటే పెళ్లిళ్ళు కానీ వ్యాపారం కానీ చదువు కానీ రాజకీయం కానీ మా లాంటి మా సినిమా వాళ్ళు కానీ అందరూ రావాలి ఇక్కడికి అద్భుతం చెప్పడం కాదు ఇంకా చెప్పాలి ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉంది నాకు తెలుసు ఈరోజు వచ్చేటప్పటికి బయట ఈ నడిచే చోట లోపల గుడి లోపల అసలు లోపల ఎంటర్ అవ్వగానే ఒక భక్తి వస్తుంది మనం అన్ని మర్చిపోతున్నాం బయట ఏంటంటే ఏదో ఆలోచనలు ఉన్నాయి కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం అన్ని మర్చిపోతున్నాం ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆయనకి నన్ను ధన్యవాదాలు చెప్పాలి ఆఫీషియల్స్ అంటే నేను ఒకరి పేరు చెప్పను ఎవరైతే ఈ రోజు అందరూ ఉన్నారో ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే అది అవుతుంది సో అందరికీ నేను నమస్కారం పెట్టి ముఖ్యంగా వస్తున్న అంటే మన పుణ్యక్షేత్రం వస్తున్న యాత్రికులు ఒకటే అండి ఇది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు మనం కూడా శుభ్రంగా మెయింటైన్ చేయాలి అంటే తినేసి ఏదైనా అక్కడ పడేసి ఇక్కడ పడేసి గలీజ్ చేయకుండా మనం ఏంటంటే దాన్ని కాపాడాలి అంటే కష్టపడి మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి ఆ లక్ష్మీ నరసింహ స్వామి అందరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఈ రోజు నాకు వచ్చి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ అధికారులు సార్ గారు అందరూ వచ్చినారు అందరికీ చేతులకి దండం పెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడాలి బాగుండాలని మనస్ఫూర్తి మాజీ రిపబ్లికన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ పై ఆయన సతీమణి మౌనిక స్పందించారు తన భర్తకి ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించారని పేర్కొన్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్దకు తన భర్త ఆచూకీ కోసం వెళ్లినప్పటికీ పోలీసులు సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు తన భర్త కోసం న్యాయపోరాటం చేస్తానని మౌనిక వెల్లడించారు తన భర్తను తనకు అప్పగించారని ఈ మేరకు మౌనిక ఓ వీడియోను విడుదల చేశారు తన భర్తను తీసుకువెళ్లి 2 గంటలు అవుతున్నా పోలీసులు ఆచూకీ చెప్పడం లేదని గజమెత్తారు తన భర్తకి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆవేదన వ్యక్తం చేశారు నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్య నేను నేను మా పేరెంట్స్ కి మా మదర్ కి 2 డేస్ ముందు స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్లి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి నేను ఏం టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అవాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్లిపోయారండి నా పిల్లల్ని కూడా తీసుకెళ్తానగా మన మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని మీరు కూడా రండి అని చెప్పి మన బ్రదర్ ని కూడా తీసుకెళ్లారండి అది అలా దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళం అనండి తప్పు కులం చేసి చూసి మాట్లాడుతున్నారా నా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయినండి ఇంతమందికి నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు నాకు ఇప్పుడు తెలియాలి నేను దీనికోసం నేను నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది ఇప్పటికి ఆయన ఎక్కడున్నాడో తెలియాలి నాకు నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి ఇంతమందికి ఆయన జాడ తెలియలేదు ఆయనకేమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది గందరగోళం చేయాల్సిన అవసరం ఏముంది ఏం చేశారు ఆయన అసలు ఏం చేయలేదు నేను ఇంట్లో ఉన్న భార్యనే నాకు తెలియదు మాకు ఏ విషయాలు నాకు తెలియకుండా నా భర్తని తీసుకెళ్ళడం తప్పు తప్ప తప్పు కాదా నేను దయచేసి వేడుకుంటున్నాను ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిద్దని కోరుకుంటున్నాను నేను పోరాటం చేస్తాను నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడున్నానో తెలియాలి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సిల వైద్యులు ప్రత్యేక చొరవ చూపించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదవాడ నాగరాణి ఆదేశించారు బుధవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్స్ సిహెచ్సిల పనితీరుపై క్షుణ్ణంగా సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రుల పనివేళల్లో వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఉండాలని హెచ్చరించారు అనారోగ్య సమస్యలతో పేదలు అప్పులు పాలు కాకూడదనే ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తుందన్నారు గర్భిణీలు ఎనిమియాతో ఎట్టి పరిస్థితుల్లో బాధపడకూడదని అన్నారు అలాగే ఆకివీడు ఆచంట ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు ఆసుపత్రుల నుంచి ఏమైనా ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అవసరం రావడం అది
అదే విధంగా ఇక్కడ ఈ ఉపాధ్యాయ పదవులు రకరకాల వర్క్స్ గూగుల్ షీట్స్ టేకప్ చేయొచ్చు, హార్టికల్చర్ చేసుకోవచ్చు, తర్వాత ఎస్డబ్ల్యూపీసీ షీట్స్ చేసుకోవచ్చు, రోడ్స్, డ్రైనేజెస్ అన్ని రకాల వర్క్స్ చేసుకోవచ్చు. కానీ ఏం చేసినా కూడా అన్నీ కూడా మెటీరియల్ ఇంటెన్సివ్ వర్క్ ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే మట్టి పనులు, నైపుణ్యత లేని పనులు, ఉపాధి హామీ కూలీలకు అవసరమయ్యే పనులు ఐడెంటిఫై చేయడం ద్వారా ఎక్కువ పనులు కనుక చేసినట్టయితే ఎక్కువ మెటీరియల్ కాంపోనెంట్ యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. చేసే ప్రతి వర్క్ కూడా మనకి మన ఇక్కడ ఉండే గ్రామస్తులకి, ప్రతి రైతుకి, ప్రతి పౌరుడికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఆ చేసే వర్క్ మంచి క్వాలిటీ వర్క్ చేసుకుంటే అది నాలుగు కాలాల పాటు నిలబడుతుంది. ఆ వర్క్ని అంతా కూడా ఛానల్స్ చేసినప్పుడు ప్రాపర్గా సిస్టమేటిక్గా ఆ స్టాండర్డ్స్ ప్రకారం వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత అక్కడ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరిదే. అక్కడ మేట్స్, ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీఓస్ వర్క్ చేయాలి. అదేవిధంగా గ్రామంలో ఉండే సర్పంచ్ మీద అందరూ కూడా వర్క్ క్వాలిటేటివ్గా జరిగేటట్టు చూసుకోవాలి. సంక్రాంతి లోపు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ పల్లె పండుగ వారోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా వరదాలపాలెం గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణం, అదేవిధంగా సిసి రోడ్ల నిర్మాణాన్ని మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి శ్రీ నాగరాణి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధిని ఈరోజు ప్రజల ముందు ఉంచడం. గత ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందో మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ఈ వరదాలపాలెం గ్రామంలో కనీసం ఒక రోడ్డు నిర్మాణం చేయలేదు, ఒక డ్రైనేజ్ నిర్మాణం చేయలేదు. ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి అందించే విధంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందించే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.